नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट गत संवत्सरं 2022 जून नुंचि मनं चूसुकुंटे फैमिली वीजालनु निलिपिवेसिंदि दींतो कुवैट्लो उन्न वेल मंदि प्रवासुलु तम योक्क फैमिलीलकु दूरंगा गडुपुतू उन्नारु दीनिकि संबंधिंचि भारत रायबार कार्यालय अधिकारी डाक्टर आदर्श स्वैका गारु कूडा कुवैट् अधिकारुलकु विज्ञप्ति चेयडं जरिगिंदि वेल मंदि भारतीयुलु कुवैट्लो निवसिस्तू उन्नारु अलागे कुवैट् आर्थिक व्यवस्थलो कूडा भारतीयुलु कीलक पात्र पोषिस्तू उन्नारनि चेप्पि दयचेसि फैमिली వీసాలను తొందరగా తెరుస్తారని ఆశిస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. తాజాగా కువైట్ లోని ప్రజా ప్రతినిధి ఫహద్ ఆల్ అర్బాష్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ నా తోటి స్నేహితులకు శుభవార్త, ప్రవాసులు త్వరలో మీ యొక్క కుటుంబాలను కువైట్కు తీసుకురావడానికి మరియు మీ పిల్లలు మరియు భార్యను చూడడానికి అనుమతించబడతారని చెప్పి కువైట్ను ప్రేమించే మరియు భయపడే ప్రతి ప్రవాసుడికి స్వాగతమని చెప్పి ఆయన తెలిపాడు. త్వరలో దేవుడు అనుగ్రహిస్తే మీరు మీ యొక్క కుటుంబాన్ని కువైట్కు తీసుకొని రావొచ్చని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఫ్యామిలీ వీసాలు నిలిపివేయడంతో కువైట్లో ఉన్న చాలా మంది ప్రవాసులైతే మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తొందరగా ఫ్యామిలీ వీసాలను తెరవాలని చెప్పి కువైట్లో ఉన్న చాలా మంది వైద్య నిపుణులు కూడా మంత్రిత్వ శాఖకు సూచిస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబాలతో సంతోషంగా ఆనందంగా ఉన్నారని చెప్పి ఏ తప్పు చేయని ప్రవాసులపైన ఎందుకు ఇటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటే దీనికి సమాధానంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విజిట్ మరియు ఫ్యామిలీ వీసాల మీద కువైట్కు వచ్చిన 20,000 మంది తిరిగి వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క వీసా గడువు ముగిసినా సరే ఇంకా కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పి అందువల్ల మేము కువైట్ లో సిస్టమ్ ను అప్డేట్ చేస్తూ ఉన్నాము, సిస్టమ్ ను పూర్తిగా అప్డేట్ చేసిన తర్వాత వీసాలు ప్రారంభిస్తారని చెప్పి చెబుతూ ఉన్నారు. మరి ఫ్యామిలీ వీసాలు ఎప్పుడు తెరుస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.